ఇక్కడ చూడండి మేమే చేస్తాం అంత మాదే మేము 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 నాది మనది నాది 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 ఎవరు మాట ఇది నా అని ఎక్కడొచ్చినా అది అతిశయాన్ని డాంబికాన్ని గర్వాన్ని ప్రదర్శిస్తుంది ఆ మాట నాది సభాపర్వతం మీద హెచ్చించుకుందును సభాపర్వతం నాది నేను చాలామంది ఈ మాటలు మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం కదా ఏంటి మంది ఏమైనా ఉన్నదా ఏంటి తెచ్చావు ఈ లోకానికి ఏమైనా తీసుకొచ్చారా ఏం తీసుకుపోతావు మరి నీదేముంది ఇక్కడ ఏది కాదు అంతా విడవలసిన వారమే కదా తిమోతి పౌల్ గారి మాటలు మనం ఈ లోకానికి ఏమీ తీసుకురాలేదు ఏమీ తీసుకుని వెళ్ళం అన్న వస్త్రములు కలిగిన వారమాయ వాటితో తృప్తి నొందుదము చూసరా అన్న వస్త్రములు కలిగిన వారమాయ ఏం తీసుకెళ్ళాలి ఆలోచించండి వారి ప్రణాళికల్లో దేవుడు లేడు వారి వైఫల్యానికి కారణం అది ప్రసంగి గ్రంథం అంతా కూడా దేవుడు లేని ఒక వ్యక్తి యొక్క ప్రయాసన గురించి రాయబడ్డది జోడించి చదవండి ప్రసంగి గ్రంథం చదువుతుంటే ప్రత్యేకంగా రెండో అధ్యాయం చదువుతుంటే సలోముని యొక్క ప్రయత్నాలు ఏదో చేయాలని ఈ వాక్యం వర్తిస్తుంది అవును కదా ఈ వాక్యం చూడండి విశ్వాస జీవితం ఎప్పుడు కూడా వీళ్ళు అనుకున్న మాట చూడండి నేడైనను రేపైనను ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకునే వారులారా విశ్వాసం ఎప్పుడు కూడా రేపటి గురించి ఆలోచించదు అంటే వీళ్ళకి విశ్వాసమే లేదు దేవుల్లో విశ్వాస జీవితం ఎప్పుడు కూడా ఎందుకు రేపటి గురించి మనం అతిశయించాం ఎందుకంటే రేపు మన చేతుల్లో లేదు ఇప్పటి వారేమే మనం నేటి వారమే మనం అర్థమవుతుందా దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మనం ఎంత అల్పమైన వారమో ఎంత బలహీనులమో ఎంత స్వల్పమైన వారమో ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి ఏది మనది కాదు శాశ్వతం అసలే కాదు వింటున్నారా దేని కొరకు మరికి ప్రయాస ఒకడు గాలిని పట్టుకోవడానికి ప్రయాస పడుతున్నట్టున్నది అతని ప్రయత్నాలని మనం చూస్తున్నాం కదా ఒకసారి ఆలోచించండి దేనికండి ప్రయాస ఏం పట్టుకోవడానికి ఎంతమందో ధనవంతులు బ్రతికొన్నంత కాలం నాది 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 అన్నారు ఏం పట్టుకుపోయారు ఒట్టి చేతులే కదా అలెగ్జాండర్ మహాచక్రవర్తి బయట పెట్టిన చేతులు ఏమిటి నేనేం తీసుకెళ్ళటం లేదనే కదా ఏం తీసుకుపోతాం అందుకే బ్రతికుండగా దేవుడు మనకు అప్పగించిన ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలన్నది దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యం ఇది ఆలోచన చూడండి జీవితము ఎంత సంక్షిప్తమైందో వారు తెలుసుకోలేకపోయారు సంవత్సర కాలానికి ప్రణాళిక రచించారు మీ జీవమే పాటిది ఇంతలో కనబడే అంతలో మాయమవు నీటి ఆవిరి వంటి వారే కదా జీవితం సంక్షిప్తం అల్పము స్వల్పము నీటి ఆవిరి అని వారు తెలుసుకోలేకపోయారు మీదంత చదువుతున్నప్పుడు మీకు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ధనవంతుని ఉపమానం జ్ఞాపం వస్తుంది కదా ధనవంతుడు విస్తారంగా పండింది ఇంటికి వచ్చాడు ఏం చేయాలి పాత కొట్లు పడేసి వాటి స్థానంలో కొత్తవి కడతా నా ప్రాణం తెలా చెప్పుకుంటా ఇలాగే వాడు కూడా నా ప్రాణమా తిను తాగు సుఖించు అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది తిను తాగు సుఖించు వీళ్ళైనా ఒక సంవత్సర కాల ప్రణాళిక రచించారు వాడైతే అనేక సంవత్సరాలకి దేవుడు అన్నాడు వెరివాడా ఈ రాత్రి చివరి రాత్రి ఊహించని రాత్రి అర్ధరాత్రి ఆకస్మిక రాత్రి వాడి ప్రాణం పోయిన రాత్రి విషాదమైన రాత్రి ఇలా చెప్తే ఎన్నో నువ్వు సిద్ధపరిచినవి నువ్వు దాచుకున్నవి ఎవరు అవుతాయి దేవుని తనకు దుర్గమ్ముగా ఉంచుకొనక ఆశ్రయముగా ఉంచుకొనక తన ఆస్తియే ప్రాపకం అనే ఆస్తి ఎందు నమ్మకం ఉంచినవాడు ఎరితిగా కూలిపోతాడు చూడండి ఆ రాత్రి అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది వింటున్నారా ఆలోచిస్తున్నారు ఏ గాలి మేడలు కొడుతున్నారు ఏ ఆశలో సౌదాన్ని పునాది లేకుండా కట్టడం ప్రారంభించావు ఎంతకాలం నుంచి పునాది లేకపోతే కూలిపోద్ది నిత్త నిలువునా పునాదు ఉందా లేదా చూడండి ఆ పునాది క్రీస్తాయి అందుకే ప్రభు చిత్తమైతే అన్న లెక్కల్లోకి రావాలి మనం జీవితం ఎంత స్వల్పమైందో వారు తెలుసుకోలేకపోయారు సంక్షిప్తం కదా మన జీవితాన్ని గురించి ఎన్నెన్నో వాక్య భాగాలు గడ్డి పువ్వు చాద నుండి జారిపడు నీటి బిందువు దాటిపోయే నీడ నేతగాని నాడి కూలీవాని దినాలు నేల మీదకి ఒలికి తిరిగి ఎత్తలేని నీరు చూసారా ఇది మన జీవితం ఎప్పుడైనా ఆలోచించారా మీరు అలాగా ఇప్పుడు మీకు బలం ఉంది అవును మీకు ఆస్తి ఉంది ఉంది మీకు అధికారం ఉంది ప్రస్తుతం మీరు జీవిస్తున్న పరిస్థితుల్లో మీరు సురక్షితంగా ఉన్నారు అని మీకు అనిపించవచ్చు కదా అయితే మన ప్రాణాత్మలో దేవుని స్వాధీనంలో ఉన్నాయి ఆయనకి మనం భయపడాలి